हाय फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు ఈ రోజు వెజిటబుల్ సేమియా ఉప్మా రెడీ చేసి చూపిస్తానండి। దీనికోసం మనం స్టవ్ మీద ఒక pan పెట్టుకోండి। అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోండి। అది బాగా మరుగుతూ ఉన్నప్పుడు మన పోపు దినుసులు వేసుకుందామండి। ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు కలిపిన పోపు దినుసులు ఒక స్పూన్ వేసుకోండి। అలాగే రెడ్ చిల్లీ ఒక రెండు వేసుకోండి। వీటిని బాగా దోరగా వేగించుకోండి। ఇది బాగా వేగుతూ ఉంది కదండి। ఇప్పుడు ఇందులో మన ग्रीन चिल्ली वका 3 వేసుకుందామండి। ग्रीन चिल्ली వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి మన వెజిటబుల్ సేమియా ఉప్మాకి। అలాగే జింజర్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ తురుము పెట్టుకొని వీటన్నింటిని బాగా వేగించుకోండి। ఇప్పుడు ఇందులో కర్రీ లీవ్స్ వేసుకుందాం। కర్రీ లీవ్స్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి మన ఉప్మాకి। వీటిని కూడా బాగా వేగించుకోండి। ఇది అంతా బాగా ఏగుతూ ఉంది కదండి। ఇప్పుడు మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసుకోండి। వీటిని కూడా మంచి కలర్ వచ్చే వరకు ఏగించుకోండి। ఇది బాగా ఏగుతూ ఉంది కదండి। ఇప్పుడు మనం ఇందులో జీడిపప్పు వేసుకుందామండి। పల్లీలైనా వేసుకోవచ్చండి। జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది। ఇది ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి। అలాగే ఇది ఏగుతూ ఉన్నప్పుడు మనం క్యారెట్ ఒకటే వేసుకోండి। చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ వెజిటబుల్స్ అంటే మంచి హెల్తీ కదండి। పిల్లలకైనా పెద్దలకైనా వెజిటబుల్స్ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి హెల్తీ కూడా। ఇది బాగా ఏగుతూ ఉంది కదండి। ఇప్పుడు మనం ఇందులో క్యాప్సికం వేసుకుందామండి। ఒక హాఫ్ ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం, దీనిని కూడా బాగా ఏగించుకోండి। తొందరగా అయిపోతుందండి ఇది బ్రేక్‌ఫాస్ట్। మన సేమియా బ్రేక్‌ఫాస్ట్ టైంలో చేసుకున్నా, ఈవినింగ్ టైంలో చేసుకున్నా। ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా ఒకటి వేసుకోండి। టమాటా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి। దీనిని బాగా ఏపుకోండి। ఇది బాగా ఏగుతూ ఉంది కదండి। ఇప్పుడు మనం ఇందులో పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం। పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది, మనం వేసిన కూరగాయలన్నీ తొందరగా మగ్గిపోతాయి। వీటిని బాగా ఏగించుకోండి। ఇప్పుడు మనం నేను ఒక గ్లాస్ సేమియా తీసుకున్నానండి, దానికి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుందాం। రోస్టెడ్ సేమియా తీసుకుంటే మీరు వేగించుకోవాల్సిన అవసరం లేదండి, ప్లెయిన్ తీసుకుంటే వేగించుకోండి। నేను రోస్టెడ్ తీసుకున్నానండి, అందుకోసమే నేను వేగించుకోలేదు। ఇప్పుడు దీనికి రుచికి సరిపడా salt వేసుకోండి। వేసుకొని బాగా మరగాలండి। ఇది బాగా మరుగుతూ ఉంది కదండి। ఇప్పుడు మనం రోస్టెడ్ సేమియా ఒక గ్లాస్ వేసుకుందాం। దీనిని బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి। సిమ్ లో పెట్టుకొని ఒక 10 నిమిషస్ మన సేమియా బాగా ఉడుకుతుంది। ఒక 10 నిమిషస్ తర్వాత క్యాప్ తీసి చూడండి। చూసారా ఎంతో పొడిపొడిలాడుతూ మన వెజిటబుల్ సేమియా ఉప్మా రెడీ అయిపోయింది। చాలా టేస్టీగా ఉంటుందండి। మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి। ఇది ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి। నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి। దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం కదండి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి। వెజిటబుల్స్ అన్నీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది। ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి।
బాయ్ అండి.